హాయ్ ఫ్రెండ్స్, ఈ క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ నుంచి వచ్చే నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు అనేది రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్ అయిన మార్క్యూ ఇనో వాష్ ప్లస్ 6.5 కేజెస్ వాషింగ్ మిషన్ని అన్బాక్సింగ్ అలాగే షార్ట్ రివ్యూ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసరికి మీడియం యూజర్స్ ఉంటారు కదా, అది మరీ హెవీ యూజర్స్ కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న ఫ్యామిలీకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ ప్రైస్ వేరియంట్లో వచ్చేసరికి ఇది 5-స్టార్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇంకా మనం ఈ వీడియోలోకైతే ముందుకు వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఇదే ప్రైస్ వేరియంట్లో రెండు వాషింగ్ మిషన్లు ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా చెప్తాను. వీడియో అయితే మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ చూద్దాం. దీని బ్రాండ్ వచ్చేసరికి మార్క్యూ బై ఫ్లిప్కార్ట్ యొక్క ఓన్ బ్రాండ్ ఇది. ఇకపోతే దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి MQSA 65H 5B అన్నమాట దీని మోడల్ నెంబర్ ఇది. ఇంకా దీని వాషింగ్ మిషన్ టైప్ వచ్చేసరికి ఇది సెమీ ఆటోమేటిక్ అనమాట. ఇందులో మనకి వాష్ టబ్ అవుట్ ఉంటుంది, అలాగే స్పిన్ టబ్ అవుట్ ఉంటుంది అనమాట విడివిడిగా. దీని ఎనర్జీ రేటింగ్ వచ్చేసరికి 5-స్టార్ రేటింగ్తో వస్తుంది ఇది. ఇకపోతే వాషింగ్ కెపాసిటీ వచ్చేసరికి 6.5 కేజెస్. అలాగే దీని స్పిన్ కెపాసిటీ వచ్చేసరికి, మనం బట్టలు ఆరబెడతాం కదా స్పిన్ డ్రైయర్ది, అది 4.5 కేజెస్. దీని అవైలబుల్ కలర్స్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లూలో మనకి దొరుకుతుంది ఇది. ఇకపోతే దీని వాషింగ్ మిషన్లో ఉన్న వాష్ మోడ్స్ వచ్చేసరికి నార్మల్ జెంటిల్ రెండు మోడ్స్లో మనం బట్టలు అనేది ఉతకొచ్చు దీంట్లో. ఇక టోటల్ వెయిట్ దీనిది వచ్చేసరికి వితౌట్ ప్యాకింగ్ 17 కేజీలు. ఇకపోతే వారంటీ విషయానికి వస్తే 2 ఇయర్స్ అని ప్రోడక్ట్ వారంటీ వస్తుంది, అలాగే 5 ఇయర్స్ అని మోటార్ అని మెన్షన్ చేశారు. కాకపోతే అది స్పిన్ మోటార్ కా లేకపోతే వాష్ మోటార్ కన్నా తెలీదు. ఇకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి 7,390 రూపాయలు. ఇంకా మనం వీడియోలోకి వెళ్తాం కదా, మీకు అక్కడ చూపిస్తాను దీనిది ప్రైజ్. ఓకే, ఇక్కడ దీన్ని ప్రైస్ వేరియంట్లో రెండు వాషింగ్ మిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా 5B అని. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం అన్బాక్స్ చేయబోతున్నాం. ఇకపోతే ఇక్కడ మనకి ఒక రైట్ సైడ్లో కూడా ఒక మోడల్ కనిపిస్తుంది మనకి 5M అని. దీనికి వచ్చేసరికి 200 డిఫరెన్స్. ఇక్కడ మీకు 5M అని ఉంది కదా, ఈ 200లో మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసరికి మనకి 6 కేజెసే. మీరు ఇక్కడ చూడొచ్చు 6 కేజెస్. కాకపోతే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసరికి 6.5 కేజెస్. ఒక 200లో మనకి 0.5 కేజీ అన్నది డిఫరెన్స్ వస్తుంది. మీరు తీసుకునే ముందు ఒకసారి దీన్ని చూసుకోండి, మోడల్ నెంబర్ చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం అన్బాక్సింగ్లోకి వెళ్దాం. ఇదే మన వాషింగ్ మిషన్, మీరు చూడొచ్చు మార్క్యూ బై ఫ్లిప్కార్ట్ ఇనో వాష్ ప్లస్ 6.5 కేజెస్. ఫస్ట్ మన డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్తో చెప్పాం కదా, అవే బాక్స్ పైన కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 5-స్టార్ రేటింగ్ ఉంది, అలాగే మన మోడల్ నెంబరు, దాని వాటేజ్ ఎంత ఉంటుంది, టోటల్ వెయిట్ విత్ ప్యాకింగ్ అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ 5 ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ అన్నారు. మోటార్స్ తెలీదు, పవర్ఫుల్ మోటార్, అలాగే 5-స్టార్, బీఈ ఎనర్జీ ఎఫిషియంట్, 6-1 పల్సర్ లీటర్, అలాగే 1350 అని ఇచ్చారు పల్సర్ లీటర్ సైకిల్స్ అని. ఇకపోతే దీని ఎంఆర్పి వచ్చేసరికి మనకి ఇక్కడ చూపిస్తాను మీకు, చూడొచ్చు 10,490 రూపాయలు ఉంది, 10 రూపాయలు తక్కువ, 10,500. ఇక్కడ ఇన్వాయిస్ ఉంది కదా, దీని యాక్చువల్ ప్రైస్ ఎంతో మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు దీని వితౌట్ జిఎస్టి దీని ప్రైస్ వచ్చేసరికి 6,262 రూపాయల 71 పైస. దీని జిఎస్టీ వచ్చేసరికి 11,27 రూపాయల 29 పైసలు. టోటల్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,390 రూపాయలు. ఇంకే మనం వాషింగ్ మిషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసరికి నీట్గా ప్యాకే వచ్చింది మనకి. ఇది ప్రోడక్ట్ నాకు తెలిసినంతవరకు ఆన్లైన్లోనే దొరుకుద్ది, ఫ్లిప్కార్ట్ ఒక ఓన్ బ్రాండింగ్ కాబట్టి ఇది. ఇంకే కవర్ మనం తీసి పక్కన పెట్టేద్దాం.
ఇక్కడ మనకి బాక్స్ మీద అయితే ఏదైతే ఉందో సేమ్ అవే మెన్షన్ చేశారు. దీని మీద కూడా 5 ఇయర్స్ వారంటీ అని 5 స్టార్ రేటింగ్. ఇకపోతే ఈ వాష్ టబ్ అలాగే స్పిన్ టబ్ కవర్లు వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ ఇచ్చారు మనకు వాషింగ్ కనిపించడానికి లోపల. దీని బాడీ కూడా చూడటానికి బాగానే ఉంది ఈ ప్రైస్ వేరియంట్లో. మనం లోపల ఏమున్నాయో చూద్దాం. లోపల ఏదో యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఈ మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసరికి స్పిన్ టబ్ అన్నమాట. ఈ స్పిన్ టబ్ అనేది ట్రాన్స్పోర్ట్లో కలర్ వదలకుండా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఈ టబ్ కూడా బాగానే ఉంది. ప్రైజ్ను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా, ప్రైస్తో కంపేర్ చేస్తే బాగానే ఉంది. పోతే ఇంకా లోపల ఏమేమున్నా చూద్దాం. మనకు వచ్చేసరికి ఒక యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే మన వాటర్ ఇన్లెట్ పైప్ అవుట్ ఉంది, మన స్పిన్ టబ్లో యూజ్ చేసే గార్డ్ అవుట్ ఉందన్నమాట. యూజర్ మాన్యువల్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఈ గార్డ్ని వచ్చేసరికి మనం ఏంటంటే బట్టలు ఉతికిన తర్వాత ఆరబెడతాం కదా, ఆరబెట్టేటప్పుడు ఆ బట్టల పైన దీన్ని ఇలా పెట్టి పైకి లాక్ చేయాలి. అలా లాక్ చేయడం వల్ల ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా అవి ఆ సైడ్ అంట వెళ్ళకుండా ఉంటుంది. ఒకవేళ ఆ సైడ్ అంట వెళ్ళినట్టయితే ఆ సాఫ్ట్కి పట్టేసి సాఫ్ట్ అనేది జామ్ అయిపోతుంది కదా. ఇక ఇది మన ఇన్లెట్ పైపు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక సైడ్ వచ్చేసరికి మనం ట్యాప్కి పెడతాం, ఇంకో సైడ్ వచ్చి మనం ఇక్కడ నాజిల్ ఉంది కదా ఇలా నాజిల్లో పెడతాం అన్నమాట. ఇది ఈ వాషింగ్ మిషన్లో వచ్చేసరికి ఇలాంటివి రెండు ఇచ్చారు సపరేట్ సపరేట్గా, వాష్ టబ్కి సపరేట్గా అలాగే మనకి స్పిన్ టబ్కి సపరేట్గా ఇచ్చారు. ఇంకా మనం దీని డిస్ప్లే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇన్లెట్ ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసరికి వాష్ టబ్ ఇన్లెట్ అన్నమాట. పైప్ అనేది మనం ఇందులో కనెక్ట్ చేస్తే వాష్ టబ్లోకి వెళ్తాయి, అదే ఇందులో కనెక్ట్ చేస్తే మనకి స్పిన్ టబ్లోకి వాటర్ వెళ్తుంది. ఇక ఫస్ట్ వచ్చేసరికి ఇది 15 మినిట్స్ వాష్ టైమర్ అనమాట ఇది. ఇక రెండో డైల్ వచ్చేసరికి మనకి నార్మల్ అండ్ జెంటిల్ అలాగే డ్రైన్ మూడు ఇంక్లూడింగ్ ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వాష్ సెలెక్టర్ ఉంది కదా, ఈ మిడిల్లో వచ్చేసరికి నార్మల్ అనమాట. మనం రైట్ సైడ్కి తిప్పినట్టయితే ఇది జెంటిల్లోకి మారుతుంది, అలాగే మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి పెట్టేస్తే టోటల్ వాటర్ అన్నది డ్రైన్ అవుతుంది మన వాష్ టబ్లోంచి బయటికి. ఇక ఇది మన స్పిన్ టైమర్, ఇది వచ్చేసరికి 5 మినిట్స్ టైంతో వస్తుంది. ఇంకా ఇందులో ఇంకో మంచి విషయం నాకు ఏమనిపించిందంటే ఈ పల్సిలేటర్ కూడా చాలా బాగుంది, చాలా హెవీగా కూడా ఉంది ఇది. ఇకపోతే ఇది మన వేస్ట్ కలెక్టర్ అనమాట, డస్ట్ అండ్ కాయిన్ కలెక్టర్. ఇది దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసి మనం బయటికి తీసుకొని అక్కడ ఫిల్టర్లా ఉంది కదా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మనం ఈ విధంగా దీన్ని ఇన్సెర్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చిన్న లాక్ లాంటిది ఉంటుంది, ఇది చూసి జాగ్రత్తగా పెట్టండి లేకపోతే బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే దీన్ని మనం పెట్టేస్తాం. ఇంకా దీన్ని ఇంకో విషయం ఏంటంటే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది ఫ్రెండ్స్. చాలా ఒక ఏదో మనం ఒక స్టాండ్ కొని పెట్టినట్టే ఉంది. ఒకవేళ మనం వాష్ ఏరియాలో పెట్టిన కడుగుతూ ఉంటారు కదా ఆ నీళ్లు గట్ట చిమ్మకుండా మోటార్ మీదకి. ఇకపోతే దీని కార్డ్వైర్ కూడా దీనికి బాగా లెంతీగానే ఉంది. వాషింగ్ మిషన్ నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు పైకి వచ్చేలాగా ఉందన్నమాట. 3 కోర్ కార్డ్వైర్ ఇది, 6 ఆంప్స్. ఇకపోతే ఇది వైరింగ్ డయాగ్రామ్, దీని బ్యాక్ సైడ్ మౌంట్ చేసి ఉంటుంది. మనం దీన్ని ట్యాప్కి పెట్టి ఒకసారి వాటర్ వదిలి చూద్దాం. నాకు ఇందులో ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. ఒకటి వచ్చేసరికి మన ఈ వాటర్ అనేది దేనికి దానికి ఇండివిజువల్గా ఇచ్చారు కదా, చాలా వాషింగ్ మిషన్లు ఏంటంటే ఒకటే ఇస్తారు మనకి. ఇక్కడ చిన్న లివర్ లాంటిది ఇస్తారనమాట స్పిన్ టబ్కి కావాలతో వాష్ టబ్కి మార్చుకునేలాగా. ఇక్కడ 2 ఇవ్వడం వల్ల ఏంటంటే మనం అత్తమాట తీసి పైప్ పెడతాం వల్ల పైప్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది, అదొకటి నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇందులో బజర్ లేదు, బజర్ అంటే మన వాష్ టైమింగ్ అయిపోయిన తర్వాత మనకి బజర్ సౌండ్ వస్తాయి చాలా వాషింగ్ మిషన్లు, అదొకటి లేదు. ఒకవేళ వాళ్ళు అయినా ప్రైస్ గురించి అయినా వాడిని స్కిప్ చేశారేమో. ఓకే వాటర్ అయితే వస్తుంది ఇందులోకి. ఫస్ట్ అయితే మన దీన్ని నార్మల్లో ఉంది కదా, నార్మల్లో పెట్టి ఒకసారి మీకు చూపిస్తాను నార్మల్కిను జెంటిల్కి డిఫరెన్స్ ఏంటి అన్నది. ఇప్పుడు టైమింగ్ నేను 15 మినిట్స్లో పెడుతున్నాను, పెట్టి అక్కడ డైల్ చూడొచ్చు మీరు నార్మల్లో ఉంది. నార్మల్లో ఏంటంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ తిరిగేది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది, ఎంతసేపు ఆగదనమాట, బ్రేక్ తీసుకోదు ఎక్కువసేపు.
వెంట వెంటనే అటు ఇటు తిరుగుతుంది. అదే మనం దాన్ని జెంటిల్లో పెట్టినట్టయితే మీరు తేడా చూడండి. ఇప్పుడు నేను దాన్ని జెంటిల్లో పెట్టాను, కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగుతుంది అది, అంటే స్మూత్గా ఉతుకుతుంది అన్నమాట. మన చిన్న బనీన్ క్లాత్స్ అలాంటివి ఉంటాయి కదా, స్మూత్గా ఉతకాలనుకున్నప్పుడు మనం దాన్ని జెంటిల్లో పెట్టుకోవాలి. లేదు మన రెగ్యులర్ బట్టలు వాడేటప్పుడు ఏంటంటే దాన్ని నార్మల్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటామే. దీని పల్సేటర్ పవర్ ఎలా ఉందో చూద్దాం మనం, చేతితో ఆపుతానికి ట్రై చేద్దాం. బాగానే ఉంది ఫ్రెండ్స్, దీని పవర్ కూడా బాగానే ఉంది. ఓకే, ఈ సైడ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి స్పిన్ టబ్ ఉంది కదా, స్పిన్ టబ్ నేను ఆన్ చేశాను. ఇది ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో అదే ఆగిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్రేక్ అండ్ స్విచ్ మెకానిజం మీద పనిచేస్తుంది అన్నమాట. బ్రేక్ కట్ ఆఫ్ ఉంటుంది, మన డోర్ లేపినప్పుడు ఏంటంటే వెనకాల బ్రేక్ అనేది పట్టేసుకుంటుంది మోటార్ని తిరగకుండా. అలాగే స్విచ్ అని కూడా ఉంటుంది, అదేంటంటే పవర్ కట్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ డ్రైన్ పైప్కి ఇక్కడ మనం ఇలా మౌంట్ చేసుకోవడానికి ఇచ్చారు సైడ్. ఓకే, ఒకసారి దీని కిందకి పెట్టి మనం వాటర్ రిలీజ్ చేసేద్దాం ఇందులో ఉన్న వాటర్. ఇకపోతే దీని కన్క్లూజన్ ఏంటంటే ఈ ప్రైస్ వేరియంట్లో ఇది తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వచ్చేసరికి 5-star రేటింగ్తో ఉంది. అలాగే దీని బాడీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. ఇంకా లేనివంటే నేను చెప్పాను కదా వీడియో మధ్యలో, అవే ఒక మీడియం యూజర్ అయి ఉండి ఇద్దరు ముగ్గురు ఉన్న ఫ్యామిలీ కంపాక్ట్గా ఉండాలి, రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళైతే దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.